ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని నేను ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశాను దాంట్లో దాని కారణాలు కూడా చాలా విపులంగా తెలిపాను ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఈ భూసేకరణ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఒక పబ్లిక్ సంస్థే ప్రభుత్వ సంస్థకే ప్రజా పబ్లిక్ పర్పస్ అనే పదం వర్తిస్తుంది అంటే దాన్ని ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ అయితే ఆ రోజుల్లో ఆ భూసేకరణ చెల్లదు ఆ నమ్మకంతోనే అప్పుడు ప్రజలు ఈ నిర్వాసితులు భూములు వదులుకున్నారు ఈరోజు అదే భూములు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కంపెనీలకి కూడా నా ఉద్దేశంలో అప్పటి ల్యాండ్ ఎక్విబేషన్ యాక్ట్ చట్ట ఉల్లంఘన అవుతుందనమాట కనుక ఇది చెల్లదని కూడా నేను రాశాను నా లెటర్లో ఇక ఇందులో ఏంటంటే మరి నమ్ముకుని ఈ భూములు ఇచ్చినటువంటి ప్రజల నమ్మకాన్ని ఉల్లంఘించినట్టు అనమాట బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు ఇక రే మూడవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి తాలూకు విలువ చాలా హెచ్చయింది ఇప్పుడు ఒక ఎకరానికి పాది కోట్ల కన్నా హెచ్చు ఉండొచ్చు అప్పుడు గంగవరానికి మరి పదిహేను వందలు రెండు వేల ఎకరాలు ఇచ్చినప్పుడే మేము ఆ చేసాం చాలా తక్కువ ధరలు ఇచ్చేశారు మరి ఈరోజు ఆ గంగవరం పోర్టునే ఇదే ప్రైవేట్ కంపెనీలు కనువేశారు అంటే ఆ పూర్తిగా తీసుకుందామని ట్రై చేస్తున్నారు ఈ ప్రైవేటీకరణలో ఒక ఫారిన్ కంపెనీ ఉంది వాళ్ళతో ఒక ఎంవోయూ సైన్ చేశారు ఆ ఎంఓయూలో ఏమిటి ఈ ఎంఓయూ వివరాలు ఎవరికి చెప్పకూడదని కాన్ఫిడెన్షియాలిటీ అందులో ఆర్బిట్రేషన్ సింగపూర్లో అంటారు మన ఇండియన్ ఆర్బిట్రేషన్ చట్టం వర్తించదు ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి టర్మ్స్ అనమాట ఇక ఇందులో ఈ ఇటువంటి మంచి ఉఖ కర్మాగారంలో వాళ్ళకి ప్రజలు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ మంచి నైపుణ్యం ఉంది టాలెంట్ ఉంది మరి అక్కడ యంత్రాంగం ఉంది వాళ్ళకి ఒక వాళ్ళతో వాళ్ళ ఒక గనిని ఒక ఇనుప గనిని కానీ ఇచ్చినట్టయితే పూర్తిగా లాభాల్లో ఈ పనిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో కాంపిటీషన్కి నిలగ నిలగ నిలబడగలదు సో ఇటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయడం ఎందుకు ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు మనకి వాళ్ళ గనులు వాళ్ళకి ఇవ్వలేదు కానీ ప్రైవేట్ కంపెనీ అవ్వగానే మళ్ళీ వాళ్ళ గనులు ఎలాట్ చేస్తారు ఇదంతా ఏంటంటే ప్రైవేట్ కంపెనీల మీద వ్యామోహం మనకు తెలుసు విజయగ్లో ఒక ప్రైవేట్ కంపెనీ ఇదే ఫారిన్ కంపెనీ ఒకటి ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఎల్జీ పాలిమర్స్ అని అప్పుడు ప్రజలు ఎంత బాధపడ్డారు ఎంతమంది చనిపోయారు ఇవన్నీ తెలుసు మనకి ఏదో పెద్ద ఫారిన్ కంపెనీ రాగానే అంతా ఇంప్రూవ్ అవుతుంది కాదు ఇది కనుక నా ఉద్దేశంలో ఏంటంటే ముఖ్యంగా నిర్వాసితులకి ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు లేకపోతే ల్యాండ్కి ఒక ఒక ఎక్స్చేంజ్ ఇంకో ల్యాండ్ ఇవ్వాలి ఇంకెక్కడో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి మరి ఇవన్నీ మానేసి ఇదేదో ప్రైవేట్ కంపెనీల చేతిలో పెడతామంటాను నేను అనుకోవడం తప్పుడు అది నిర్ణయం అది నేను ప్రధానమంత్రి గారికి అప్పుడు చెప్పింది ఏంటంటే ఇది వెనక్కి తీసుకోవాలని కానీ ఈ కోవిడ్ సమయంలో కరోనా సమయంలో ఈ కరోనా మీద అటెన్షన్ లేకుండా ప్రభుత్వం ఇటువంటి వాటి మీద పడింది ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ కంపెనీలకు దారాతత్త చేస్తాను మళ్ళీ ఈ ప్రైవేట్ కంపెనీలకి ఏదో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి చేస్తామని కాదు వాళ్ళు మళ్ళీ పబ్లిక్ ప్రభుత్వ బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు అప్పులు తీసుకొని ఆ అప్పులు మళ్ళీ తీర్చరు వాళ్ళు అంటే ఏ విధంగా చూసినా ఇది ప్రజలకు హానికరమైనటువంటి దేశం తప్పకుండా నిర్వాసితుల తరఫున ఎంప్లాయీస్ తరఫున ప్రాబ్లం ఉంది కానీ నా ఉద్దేశంలో నిర్వాసితుల తాలూకా సమస్యల ముఖ్యమైనటువంటి అది విస్మరించలేరు ఎవరు కూడా విస్మరించలేరు కనుక మీ తాలూకు ఉద్యమం తప్పకుండా శాంతియుతంగా ఉండాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ